చెప్తుంటారా అండి పాపకి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఆడపిల్లలు కూడా అన్నిటికీ ముందుకెళ్తున్నారు కదా, అంటే డిపార్ట్మెంట్ అంటే కూడా కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, కొన్ని రకాల ఇబ్బందులు లైక్ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, వేరే కాడికి కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, అక్యూజ్డ్ వీళ్ళు వస్తూ ఉంటారు, ఇలాంటివి పాపకు చెప్తూ ఉంటారా? చెప్తుంటాను, అప్పుడప్పుడు నాతో కూడా తీసుకెళ్ళి చూపిస్తాను, మా డ్యూటీలు ఇట్లుంటాయి ఇట్లుంటాయి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎట్లా కష్టపడుతున్నానో, నేను ఎట్లా ఏ డ్యూటీలు చేస్తున్నానో తనకు చూపిస్తాను, తీసుకెళ్ళి స్టేషన్కి వస్తుంది అప్పుడప్పుడు తీసుకుని వెళ్తాను పాపని. నాకేమనిపించింది అంటే పాపనే మమ్మీ నువ్వు కూడా, నీకు కూడా డిగ్రీ ఉంది కదా ఎంతకాలం అని చెప్పి ఇంకా కానిస్టేబుల్గా చేస్తావు, నువ్వు కూడా ఎస్ఐకి ట్రై చేయని చెప్పి మిమ్మల్ని పాప మోటివేట్ చేసిందేమో అనుకునే వాళ్ళు, ఇద్దరు డిస్కషన్ చేసుకుంటాం, అమ్మ మీరు రాయండి నేను రాస్తానని చెప్పి లాస్ట్ టైంలో నేను అప్లై చేశాను, తను ఫస్ట్ చేయించాను, తర్వాత నేను లాస్ట్ రోజు అప్లై చేశాను, అదృష్టం కొద్దీ ప్రిలిమ్ పాస్ అయిన మైనస్ మార్క్స్లు అయినా. మళ్ళీ ఈవెంట్స్ కూడా పోటా పోటీగా ఉన్నాయి, ఈవెంట్స్ చాలా హార్డ్గా ఉన్నాయి అసలు, అయినప్పటికీ ఇద్దరం విన్ అయినా. అదే, ఎందుకంటే ఈసారి ఇంకా 5K లేదు, ఈవెంట్స్ కి చాలా కష్టపడ్డా, 5K అవే ఈజీ, ఇదే ఇంకా చాలా 800 అంటే బాగా టైం తక్కువ ఉంటది, రన్నింగ్ ఎక్కువ ఉంది కాబట్టి బాగా కష్టపడ్డా. ఓకే, అంటే మెరిట్ వచ్చింది, లాంగ్ జంప్ దగ్గర ఇంకా బాగా కష్టం అనిపించింది. మీరు అంగన్వాడిగా చేశారు కదండి, అప్పుడు ఎట్లా అనిపించింది అంటే చాలా చిన్న పిల్లలతోటి? ఇప్పుడు ఆమె నా స్టూడెంటే, అంగన్వాడీ టీచర్ చేసి పెట్టేటప్పుడు నా దగ్గర కూర్చోబెట్టుకునేది, నేనే ఫస్ట్ గురువు ఆమెకి. ఎంతకాలం చేశారు అంగన్వాడి? 2 సంవత్సరాలు చేశాను అంగన్వాడి టీచర్. అంటే మీ డ్యూటీస్ ఏమి ఉండేటివి? అంటే అంగన్వాడి టీచర్ అంటే 9 వెళ్ళి ఈవినింగ్ వచ్చేదాన్ని, 2 పూటలు ఉండేది అప్పుడు, ఇప్పుడు ఒక్క పూటే ఉంది కానీ అప్పుడు 2 పూటలు కూడా నా ఎంబట వెళ్ళి తీసుకెళ్లేదాన్ని. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేశాను, ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తుంటే అంగన్వాడి పోస్ట్ పడి, ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తుంటే ఆ మేడం చెప్పారు, కుసుమ మేడం అని, ఇటు అంగన్వాడి టీచర్ పోస్ట్లు పడి అమ్మ ఎన్ని రోజులు ఇటు ప్రైవేట్కి చెప్పుకుంటుంటా అని చెప్పి ఆ మేడం కూడా చూశారు నా సర్టిఫికెట్లు ఉన్నాయి చూసి, నా స్కూల్లో చెప్తురమ్మ మా పిల్లలు కూడా గేమ్స్ ఆడిపిద్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళేవారు, పిలిపించారు స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తుంటే ఇంకా అంగన్వాడి పోస్ట్ పడ్డాయి, దానికి పెట్టుకుంటే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాను, ఇంకా పాపను కూడా తీసుకెళ్ళాను, ఇక నా స్టూడెంట్గా తీసుకెళ్ళి ఇక అంగన్వాడిలో పిల్లలతో పాటు ఏమైనా కూర్చోబెట్టి చదువు చెప్పేసుకున్నాను. ప్రైవేట్ స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు అప్పుడు తీసుకెళ్ళి ఆయన కాపీ చెప్పి నేను క్లాసులు చెప్పేదాను అనమాట. అట్టా తను తొందరగా ఆమ్ స్టడీ అయిపోయింది, నాతో పాటు ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసింది కాబట్టి అందుకొరకే జాబులు, నేను వెళ్తుంటే డ్యూటీకి అమ్మ నేను యూనిఫామ్ వేసుకోవాలనిపిస్తుంది, నాకు ఆ కోరిక ఉందమ్మా అని అంటే సరే వచ్చాయమ్మా అని చెప్పి సలహాలు ఇచ్చాను. జనరల్గా అంటే ఇప్పుడున్న దానికంటే కొంచెం మీరు చేసిన 2005-10 టైంలో అంటే కానిస్టేబుల్గా వేసే కొన్ని సందర్భాల్లో కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే మీరు అందులో మహిళ, మళ్ళీ హోమ్ గార్డ్గా చేశారు, అనుభవం ఉంది, మీకు ఎప్పుడైనా బాధాకరమైంది కానీ అరే ఎంతకాలం ఇది చేయాలి, నేను కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వాలి అని ఎప్పుడన్నా అనిపించింది? అనిపించింది సార్, ఎందుకంటే స్టడీ ఉంది, గేమ్స్ ఉంది, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇక వాళ్ళు అది తీసుకురమ్మా ఇది తీసుకురమ్మా ఆ డ్యూటీకి వెళ్ళమ్మా ఈ డ్యూటీకి వెళ్ళమ్మా అంటుంటే ఇంకా బాధ అనిపించేది, నేను కూడా పెద్ద జాబ్ చేయాలి, నేను మంచి స్థాయిలో ఉండాలని ఆలోచన వచ్చేది. ఆ విధంగా కానిస్టేబుల్ అవ్వాలని పట్టుదలతో కానిస్టేబుల్ అయినా, ఇప్పుడు ఎస్ఐ అవ్వాలని నా గోల్, చిన్నప్పటి నుండి ఎస్ఐ అవ్వాలి ఎస్ఐ అవ్వాలని కోరుకుండేది, ఇంట్లో కూడా చెప్పేదాన్ని అమ్మ నాన్న చెప్పేది, మా హస్బెండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట, నేను ఇట్లా ఎస్ఐ అవ్వాలని కోరుకుందంటే చదువుకో మంచిగా చదువుకుంటే అవుతావు అని చెప్పి మా హస్బెండ్ ఎంకరేజ్ చేశారు. ఆయన ఇప్పటికీ ఎంకరేజ్ బాగానే చేస్తుంటారు, అమ్మ నాన్న తమ్ముడు మా హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేస్తారు, పాప కూడా చదువుకోమ్మా మీరు కంపల్సరీగా ఎస్ఐ పోస్ట్ కొట్టావు నీకు పట్టుదల ఉందని చెప్పి పాప కూడా ఎంకరేజ్ చేస్తారు. నాకు ఇంట్లో ఎప్పుడైనా మీ నాన్న అంటూ ఉంటారా మమ్మీ కంటే పై స్థాయిలో నువ్వు ఉండాలి అని చెప్పి? గ్రూప్స్ డాడీ గ్రూప్స్ అంటే ఇష్టం, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడే కదా నాది డిగ్రీ కంప్లీట్ అయింది, నాకు 20 ఇయర్స్ ఇంకా. ఓకే, నాన్నగారు చదువుకున్నారా ఏమన్నా? ఆ నాన్న ఇంటర్మీడియట్. ఓకే, అంటూ ఉంటారా అంటే నువ్వు మమ్మీ కంటే పై స్థాయిలో ఉండాలి? చెప్తూ ఉంటారు, మమ్మీతో సెల్యూట్ చేయించుకోవాలని అన్నారు, కానీ అనుకోకుండా ఇద్దరం ఎస్ఐకి క్వాలిఫై అయినా, మమ్మీ కానిస్టేబుల్ ఉంటుంటే నేను సెల్యూట్ చేయించుకునేదాన్ని. అదే ఇప్పుడు నెక్స్ట్ నీకు ఈవెంట్స్ అయిపోయింది కదా, మెయిన్స్ వస్తే అదృష్టం కొద్ది ఇద్దరికి వస్తే అది బాగుంటది, బాగుంటది, దానికోసమే హార్డ్ వర్క్ చేయాలి ఇక.